నమస్తే. ప్రస్తుతం మనం మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్నాం. కొండపల్లి మున్సిపాలిటీలో చాలా కాలనీల్లో, చాలా బస్తీల్లో కనీసం తాగేందుకు నీళ్లు రావట్లేదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం VTPS ప్రాంతంలో ఉన్నాం. VTPS అంటే చాలా ఫేమస్, విజయవాడ కానివ్వండి, ఈ జిల్లాలోనే VTPS కొత్త గేట్కి ఎదురుగా ఉన్న శ్రామిక్ నగర్ కాలనీలో ప్రస్తుతం మనం ఉన్నాం. శ్రామిక్ నగర్ అంటారు ఇక్కడ. ఏ పూట కాపూట పనులు చేసుకొని కూలీ పనులకు వెళ్ళి 4 రూపాయలు తెచ్చుకొని బతికే సాధారణ మధ్యతరగతి పేద ప్రజలు ఉండే ఈ శ్రామిక్ నగర్లో కనీసం తాగేందుకు నీళ్లు లేవని చెప్పి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైవేకి పక్కనే ఉంటుంది శ్రామిక్ నగరు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ ఒక్కసారి ఒక్కడుగు లోపలికేస్తే ఇక్కడ కాలువల పరిస్థితి ఏంటి, ఇక్కడ తాగేందుకు నీళ్లు లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలంతా ఒక దగ్గరకు వచ్చారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, హైవే మీద వెళ్ళే వాళ్ళకి ఇదేదో ఒక మంచి కాలనీలాగా కనిపిస్తుంది, ఒక్కడుగు లోపలికేస్తే మాత్రం దుర్వాసన వస్తూ ఉంది, కాలువలు సరిగ్గా లేని పరిస్థితి. ఏంటి మీ సమస్యలు? నీళ్ళు అనేది లేదు, నీళ్ల సమస్య కావడం ఉంది. పరిశుభ్రత లేదు, అసలు వీధులు శుభ్రం చేసేది లేదు, కాలువలు క్లీన్ చేసేది లేదు. ఏసి వెళ్ళిపోవడమే కానీ ఏది, అసలు ఒకసారి వచ్చి గెలిచిన తర్వాత ఒకసారి వచ్చి ప్రజల్ని కలవటం కానీ, మీకేం కావాలని అడగటం కానీ, పట్టించుకోవడం కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ నిలబడ్డ కౌన్సిలర్లు కానీ వచ్చి మీకేం కావాలని పట్టించుకునేది కూడా కనపట్టలేదు. అసలు మాకు మేము అరుచుకోవడం చూసుకోవడం ఇది అవటమే కానీ, అసలు 3-4 నెలల నుంచి అయితే అసలు పరిశుభ్రం అనేదే లేదు. అసలు నీళ్ళకు కూడా సరిగ్గా రావట్లేదండి, ఇబ్బందిగానే ఉంది. ఇంటింటికి పంపులు అన్నారు, మాకు ఈ వచ్చే నీళ్ళకు కూడా అభ్యంతరంగానే ఇబ్బందిగానే అవుతున్నాం. ఇంకా మరి అసలు ఇళ్ళలో మోటార్లు ఉండబట్టి సరిపోతుంది, మోటార్లు లేకపోతే ఇంక మాకు కన కష్టం అయిపోతుందండి. తాగునీళ్ళు లేకపోతే ఏం చేస్తాం? అవి కూడా నీళ్లు కూడా మంచి లేదు, వాసన వస్తున్నాయి, అదేదో కెమికల్స్ కూడా వాసన, ఏమి వేయట్లేదండి. అసలు ముందు మురుగు వాసన వస్తున్నాయి, నీళ్ళు కూడా మంచి నీళ్ళు వదలట్లేదు మాకు. అంటే ఇప్పుడు నీళ్ల సమస్య గురించి అందరూ లేవనెత్తుతూ ఉన్నారు, నిజంగానే నీళ్లు రావట్లేదా? వస్తే ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ ఉన్నాయి, ఏం చెప్తారు? ఇంతకు ముందు వచ్చాయి, రోజు వచ్చాయి, వారం నుంచి సరిగ్గా రావడం లేదు. వచ్చినా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఇంటింటికి పంపులు అన్నారు, వెయ్యి ఉండేవాళ్ళకి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇళ్ల ముందు పంపులు వేసినట్టు వేశారు, మిగతా వాళ్ళకేం పట్టించుకోవట్లేదుగా. అసలు శుభ్రం అనేది కాలువలు తీపిస్తాం, వాళ్ళు కౌన్సిలర్ల దగ్గరుండి కాలువలు క్లీన్ చేపిస్తాం, పంపులు వస్తున్నాయా లేదా, ప్రజల సమస్యలు ఏంటని చెప్పి తిరిగి చూసుకుంటా ఉండాలి కదండి. వచ్చి పలకరించిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు లేదు, వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటామే కానీ ఇక్కడ పట్టించుకున్న నాయకులు లేరండి. అసలు అంటే మీకు తెలుసో లేదో, 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఎన్నికలు అయ్యి, వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటూ ఉన్నారు, కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ఏంటి నీళ్ళు వస్తూ ఉన్నాయి కదా, నీళ్లు బాగా వాసన వస్తున్నాయి అని అంటున్నారు, నిజమేనా? వాసన వస్తున్నాయి, వాసన వస్తున్నాయి, నీళ్ళు సరిగ్గా రావు, నీళ్ళకి ఇబ్బంది, చెత్తోళ్ళు రారు, చెత్తోళ్ళు చెత్తోళ్ళు వాళ్ళు వస్తే మళ్ళీ ఎప్పుడుకో వస్తారు, అది కూడా మా ఏరియా అటు పక్క ఏరియాలో అసలు రావట్లేదు. కాలం అయితే దరిద్రంగా ఉంది, పురుగులు కూడా పడ్డాయి, ఇళ్ళల్లో కూడా వస్తున్నాయి పురుగులు, తోక పురుగులు, నీళ్ళల్లో ఉండే పురుగులు నానా ఇదిగా ఉంది. నీళ్ళు అయితే ఇబ్బంది అయిపోతుంది, ఈ వారం నుంచి బాగా ఇబ్బంది ఉంది. అంటే రోడ్డు పక్కనే ఉంది శ్రామిక్ నగర్, ఏంటి ఇక్కడ జనాలు అంటే చిన్న చూపా లేకపోతే వీళ్ళు అడగరనా, ఏంటి ఎందుకని రావట్లేదు ఎవరు? చిన్న మరి అలా అట్లాంటివి అయితే మనం ఇక వాళ్ళకే తెలియాలి, అది మనం చెప్ప, అది మనం ఇప్పుడు నీళ్ళకి అయితే ఇబ్బంది అయిపోతుంది, చెత్త వాళ్ళు రావట్లేదు మేము ఈ రెండేనండి, ఈ వారం అది కూడా నీళ్ళకి ఇబ్బంది. అంటే చిన్నపిల్లలకు కూడా ఇబ్బందే కదా, ఇప్పుడు చలికాలం ఇది, అందరికీ జలుబులు, ఈ సీజనల్ వ్యాధులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కాలువలు తీసేవాళ్ళు లేరు, ఏంటి ఇబ్బందులు ఏంటి? వచ్చి ఒక రోజు 2 రోజులు వచ్చి కాలువలు తీసి విడేసి వెళ్ళిపోతారు, ఏ ఇక్కడ తీసేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోతారు, మళ్ళీ వారం దాకా రారు. అదంతా వాసన, ఆ వాసన తట్టుకోలేకపోతున్నాము. దోమలు ఇళ్ళల్లో అసలు పడుకోలేకపోతున్నాం, పగల పూటే దోమలు కొట్టేస్తున్నాయి మాకు. ఆ నీళ్లు కూడా ఇప్పుడు ఈ వార్డు నంబర్ ఉన్నాడు ఆనందరావు గారు ఉన్నారు, 2 రోజులు అవుతుంది పంపు రాక. ఆ పక్క వార్డు నంబరు గుంజా సీను అనే ఆయన ఉన్నాడు, ఆయన ట్యాంకీలతో నీళ్లు పెడుతున్నాడు అటు ఇటు, కనీసం ఒక ట్యాంకీ కూడా రావట్లేదు మాకు. 3 రోజుల నుంచి నీళ్లు లేక అల్లాడిపోతున్నాం మేము. మినరల్ వాటరు 15 రూపాయలు పెట్టి ఛార్జీ పెట్టుకొని తెచ్చుకొని తాగాల్సి వస్తుంది, అసలు నీళ్లు చుక్క నీళ్లు ఉండలేవు మాకు. మా వార్డు నంబర్ గెలిచారు, మాకేం చేస్తున్నారు న్యాయం, ఏమైనా చేస్తున్నారు? ఈ కాలువ మీద బండలు వేస్తామన్నారు, ఆ బండలు వేయలేదు, ఆ కాలువ పగిలిపోయింది, దాన్ని పట్టించుకుంటలేదు, అసలు ఏది చెయ్యరు. మా వార్డుకు మాత్రం మా ఆయన గెలిచాడన్న మాటే కానీ, వాళ్ళ కోళ్ళు గెలిచిందన్న మాటే కానీ, ఇంతవరకు వచ్చి బజార్ ఎలా ఉంది, ఎలా ఉన్నారు, ఏంటి అని పలకరించిందే లేదు. మా బాధలు ఇవి. సరే మనల్ని పలకరించకపోయినా పర్లేదు, ఈ కాలువలు అవన్నీ చూసి చూపించాల్సిన బాధ్యత ఉంది కదా వాళ్ళ మీద. గుంజా సీను అనే ఆయనే ఈ రోడ్డు వేపించాడు, ఆయనకు సంబంధం లేదు ఈ వార్డుతో, ఆయన వేపించాడు. ఆయన ఆనందరావు రాలేదు అసలు, వాళ్ళు ఎవరికి ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళే వచ్చి వేశారు. కనీసం మా దిక్కు గెలిచిన వాళ్ళు మమ్మల్ని ఇంతవరకు పట్టించుకుంటలే, గెలిచి అప్పుడు ఎలక్షన్లు అప్పుడు వచ్చారు,
మీకు అచ్చేస్తాము ఇచ్చేస్తాము ఇంటికి పంపులేస్తాము మీకే ఆపద వచ్చినా ఆదుకుంటామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు దేనికి రావట్లేదంట. అసలు కనబడిన కూడా కనబడట్లే. ఆమె గెలిచింది, వైఎస్ఆర్ తరఫున గెలిచింది, ఆమె ఇంతవరకు ఆ ముఖం మేము ఇంతవరకు చూడలే. ఇటు వచ్చి పలకరించింది కూడా లేదు. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి బాధలు? ఎవరికి చెప్తే ఎవరు తీరుస్తారు? అదే మా బాధ అదేనండి. ఇంకోటి డస్ట్ కూడా బాగా ఇబ్బంది అంటున్నారు, మనం ఉండలేని పరిస్థితులు ఉన్నాయి అంట, నిజమేనా? నిజమేనండి. ఆ పొగ ద్వారా వచ్చే నీళ్లు బయట బకెట్లు బట్టి పెడితే అసలు తీరకపోతుంది. ఆ నీళ్లు తాగాలంటే అనేక రోగాలు వస్తున్నాయి, దగ్గు జలుబు జ్వరాలు అల్లాడిపోతున్నాం మేమైతే. మా బాధ కొద్దిగా అర్థం చేసుకొని మా మమ్మల్ని కొద్దిగా న్యాయం చేయాలని అనుకుంటున్నాం మేము. అంటే ఎందుకు సమస్య ఏంటంటున్నారండి? 3 రోజుల నుంచి నీళ్ళు రాకపోవడానికి రీజన్ ఏంటంట? ఏమన్నా ఎవరైనా మీకు అందుబాటులోకి వచ్చారా? వచ్చి చెప్పిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు. నీళ్ళు వస్తాయమ్మా, ఇవాళ రాలేదు ఇబ్బంది పడుతున్నారా, రేపు వస్తాయమ్మా అని చెప్పిన వాళ్ళు కూడా లేరు. అసలు ఈ మురుగు కాల వల్ల దోమలు ఎక్కువైపోయి ప్రతి ఒక్కళ్ళకు డెంగ్యూ జ్వరాలు మలేరియా టైఫాయిడ్లతో తలనొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఇంటికి ఫీవర్లు పడ్డాం మేము 4-5 నెలల నుంచి. అసలు ప్రతి ఒక్కళ్ళకి ఫీవర్లు, ఇంటింటికి ఫీవర్లు. ఏంటంటే పరిశుభ్రం అనేది లేదు మెయిన్ పాయింట్. వీళ్ళు ఏంట్లే చెత్త మనుషులు, వీళ్ళు వీళ్ళతో ఓట్ల వరకే అవసరం అనుకుంటున్నారు. కానీ వచ్చి వీళ్ళకేం కావాలా, వీళ్ళకేం న్యాయం చేద్దాం, వీళ్ళకేం అవసరాలు ఉండయి గమనించుకొని ఉండాలి కదండి. గెలిచిన వాళ్ళు నాయకులు కానీ, పెద్ద ఎమ్మెల్యే గారు కానీ, మరి కౌన్సిలర్లు కానీ, అన్ని వార్డు గురించి ఏరియా గురించి పట్టించుకోవాలి కదా. వెనకబడ్డ వాళ్ళు అంటే వెనకబడ్డ వాళ్ళనే చూసుకోవాలి, అన్నీ బాగున్న వాళ్ళని ఎవరిని చూడాల్సిన అవసరం లేదు కదా. ఇదంతా లేబర్ ఏరియా అనుకున్నప్పుడు లేబర్నే చూసుకుంటా ఉండాలి. ముందు గెలిపించేటప్పుడు లేబర్ కావాలి, ఓట్లు కావాలి. గెలిచిన తర్వాత ఈ ఏరియాను పట్టించుకోకపోతే ఎలాగా? మున్సిపల్ సరే కాసేపు నాయకుల సంగతి పక్కన పెడితే మున్సిపల్ సిబ్బంది ఎవరైనా వస్తారా? అసలు తక్కువ, అసలు రావడం లేదు సరిగ్గా. ఈ క్లీనింగ్ అనేది లేదు అసలు. దోమలతోటి ఎక్కడ ఎక్కడ ఇదైపోయి పురుగులు దోమలు అసలు చాలా ఇబ్బందిగా ఉందండి. ఇంటింటికి జ్వరాలు పాలవుతున్నాం అండి. నీళ్ల సమస్య, ఈ కాలువలు మున్సిపాలిటీ ఈ కాలువల సమస్య అంతా కూడా చాలా చండాలంగా ఉంటుందండి. అసలు ఇది మాకు ఈ కాలువలు ఈ నీట్గా ఉండటం, వీధులు నీట్గా ఉంచడం, నీళ్లు టయానికి నీళ్లు వదిలితే మాకు చాలండి. మాకు ఏరే కోరికలు ఏం లేవు మాకు. చాలామంది పాపం పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ రెంట్లు కొంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆప్క ప్రాబ్లం క్యా హే? ఏ పానీ నే, పంపు పానీ నే, పీనే కా పానీ నే, బహుత్ ప్రాబ్లమ్ హో రహా హై. ఎసా 4 దిన్ హో గయా పంపు పానీ నే. హా పానీ ఔర్ డ్రైన్ భీ క్లీన్ నే, పౌడర్ భీ జ్యాదా మచ్చర్ ఆతా హై, పానీ భీ పంపు నే, కుచ్ నే, బహుత్ టెన్షన్ ఆతా. సో ఫైనల్గా కనీసం ఈ వీడియో పెట్టిన తర్వాత మా ప్రయత్నం మేము చేస్తామమ్మా అధికారులు దృష్టి తీసుకెళ్ళటానికి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మీరైతే కొంచెం మీ పరిధిలో మీరు శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది, ఎందుకంటే మనకే రోగాలు వస్తున్నాయి కదా. ఆ కాలంలో వేస్తాం కూడా కరెక్ట్ కాదు, అది కూడా నేను మొత్తుకుంటా ఉంటాను. ఇక్కడ జనాలను కూడా ఎవరికాళ్ళు వాకిళ్ళు ఇల్లు వాకిళ్ళు కానీ కాలువలు కానీ శుభ్రంగా ఉంచుకోవడం మనకు కూడా శుభ్రం అవసరం. ఎవరో వచ్చి చేయలేదని మనం అనుకుంటున్నాం. మన వరకు మన పరిధిలో మనం అన్నా చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటా ఉంటే అది కొంతవరకు ఆరోగ్యాలకు బాగుంటాయి. మన ఆరోగ్యాలు మనం కాపాడుకోవాలి కదా, మనం కూడా కొంచెం తోడ్పాటుగా ఉండాలి కదా. ఇది ఎవరికాళ్ళు బాధ్యతారహితంగా చేసుకుంటా ఉంటే మన పెద్దవాళ్ళని కూడా అడగలేకపోతున్నాం. సో ఇది ఓవరాల్గా VTPS కొత్త గేటు అంటే అందరికీ తెలుసు, చాలా ఫేమస్. ఒకసారి ఈ శ్రామిక్ నగర్లోకి వచ్చి వీళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తే ఎన్ని బాధలు ఉన్నాయి అనేది వాళ్ళ మాటలో మీరు విన్నారు. అంటే కనీసం 3 రోజులు అవుతుందంట నీళ్లు తాగే నీళ్లు రాక 3 రోజులు అవుతూ ఉంది. పక్క వార్డుల్లో కొంతమంది నాయకులు వాటర్ ట్యాంకర్లు పెట్టి వాళ్ళ ప్రజలకు అందిస్తూ ఉన్నారు, కానీ కొన్ని వార్డులో మరీ దారుణమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. కనీసం ఇక్కడికి వచ్చి తొంగి చూసేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, కేవలం ఓట్లప్పుడే వస్తూ ఉన్నారు కానీ తమని విస్మరిస్తున్నారు అని చెప్పి ఈ శ్రామిక్ నగర్కి సంబంధించిన మహిళ ఆవేదన బాధన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్కన VTPS నుంచి వస్తున్న పొల్యూషనే కానివ్వండి, డస్టే కానివ్వండి, దానివల్ల ప్రతి ఇంట్లో ఒక పేషెంట్ ఉండే పరిస్థితులు అయితే ఈ శ్రామిక్ నగర్లోని ఇళ్లలో కనపడుతూ ఉంది. తాము చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం, ఖచ్చితంగా అధికారులు స్పందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం తో పాటు వాళ్ళకి తాగేందుకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలంతా డిమాండ్ చేస్తున్నారు.